అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యస్ తెలుగు. సో ఈ రోజు వచ్చేసి ఒక బెస్ట్ ప్రొడక్ట్ మీతో షేర్ చేస్తానండి. ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట, అంటే నార్మల్ స్కిన్ టు డ్రై స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మంచి హెల్ప్ఫుల్ అయ్యి ఒక మంచి ప్యాక్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో ప్రొడక్ట్ వచ్చేసి ప్లమ్ నుంచి తీసుకున్నాను. సీ ఇదన్నమాట. సో ఫ్లమ్ బీ గుడ్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. ఈ మధ్య కాలంలో మనకి ఫ్లమ్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. నేను టోనర్ కూడా యూజ్ చేసి ఆల్రెడీ మీకు రివ్యూ ఇచ్చాను, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్లమ్ టోనర్ అనేది ఎంత బాగా రిజల్ట్ ఇస్తుందో, ఫ్లమ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లమ్ చార్మిల్ అండ్ వైట్ టీ గ్లోయింగ్ గెటర్ ఫేస్ మాస్క్ అనమాట. సో ఇది వచ్చేసి వైట్ టీ ఉంటుంది కదండి. సో ఇది వచ్చేసి మనకి వైటీ గ్లోయ్ గెటర్ ఫేస్ మాస్క్ అనమాట. సో వైటీతో రెడీ అయ్యి ఉంటుందండి ఈ మాస్క్. వచ్చేసి మనకి స్మెల్ కూడా అలాగే అనిపిస్తుంది, కొంచెం ఎలా అంటే మనకి జాస్మిన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి మెయిన్, ఇది మనకి అప్లై చేసినప్పుడు ఫీల్ ఎలా ఉంటుందంటే, సో మనం ఫేషియల్ యూజ్ చేసినప్పుడు బ్లీచ్ అనేది అప్లై చేస్తారు కదండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. స్మెల్ అయితే మనం బ్లీచ్ ఎలా అప్లై చేస్తామో అలాగే అప్లై చేసుకోవాలి. స్మెల్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. బ్లీచ్ అప్లై చేసినప్పుడు మనకి ఆ స్మెల్ కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట. మరి అంత ఘోరంగా కాకపోయినా కొంచెం నీట్గా అయితే ఉంటుందన్నమాట. స్మెల్ అయితే ఓకే లాగా ఉంటుంది, రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చిన్న క్యాప్ ఇస్తారు మళ్ళీ మనకి, ఇలా ఉంటుంది. ఓకేనా? సో చాలా లైట్గా ఉంటుందండి. ఇలా ఉంటుంది స్మెల్ అయితే. కొంచెం ఫేషియల్ చేసినప్పుడు మనకి అప్లై చేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. సో మీరు అప్లై చేసినప్పుడు ఐస్కి అనేది అస్సలు టచ్ చేయకూడదండి. ఐస్కి కిందికి ఇలా కొంచెం ఒక లేయర్ అంతవరకు వదిలేసేయాలి. అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా ఐస్కి అనేది అప్లై చేయకూడదు. మీరు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత రోజ్ వాటర్తో కానీ కాటన్ బాల్ అట్లా తీసుకొని అలా పెట్టుకోండి. లేదంటే కొంచెం కీరా ఉంటుంది కదా, ఆ కీరా అయినా సరే స్లైస్ లాగా కట్ చేసి ఐస్ మీద పెట్టుకోండి. అప్పుడు మనకి ఐస్కి అనేది ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అనమాట. స్మెల్ అనేది చాలా కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. బ్లీచ్ మనకి ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీకు తెలుసు, స్కిన్ మీద లోతుగా వెళ్ళేసి డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా అలాగే డీప్గా క్లీన్ చేస్తుందండి. టెక్స్చర్ టెక్స్చర్ ఎలా ఉంటుందంటే మనకి క్లే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. క్లే అప్లై చేసినట్లే ఉంటుంది, బట్ స్మెల్ అయితే బ్లీచ్ లాగే అనిపిస్తుంది అనమాట, కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అనమాట. మైల్డ్ అయితే అస్సలు ఉండదు. సో ఇది వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే స్కిన్ మనం కొంచెం బ్రైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో స్కిన్ అయితే బ్రైట్ చేస్తుందండి, టోటల్గా అయితే కాదు. సో మనం ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా బ్రైట్గా అనిపిస్తుందండి, నిజంగానే చాలా బ్రైట్గా అనిపిస్తుంది. రిజల్ట్ అయితే వావ్, అమేజింగ్, సూపర్ అయితే అలా అనిపించకపోయినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం పెట్టుకునేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవద్దు. సో ఫస్ట్ ఏదైనా సరే మనము ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. సో మనకి పడుతుంది అనిపిస్తే కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇది నార్మల్ స్కిన్ టు ఆయిల్ స్కిన్ అండ్ అలాగే కాంబినేషన్ స్కిన్ అని చెప్పారన్నమాట. ఏ స్కిన్ టైప్స్కి అయినా సరే మనకి ప్లమ్ అనేది పడుతుందని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ 15 grams ఉందండి టోటల్గా. ఇది చాలా చిన్ని బాక్స్ తెప్పించాను నేను. ఫస్ట్ మనకు పడుతుందో లేదో టెస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను చిన్ని బాక్స్ తెప్పించాను. సీ మనకి నార్మల్ టు డ్రై కాంబినేషన్ స్కిన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సీ ఫోకస్ చేయట్లే కానీ మళ్ళీ చూపిస్తాను. సో 15 grams ఉందండి ఇది టోటల్గా నెట్ వెయిటెడ్. అండ్ 125 rupees. ఎస్, 15 grams వచ్చేసి 125 rupees అనమాట. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా. సో నైట్ టైం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి, అంటే ఈవినింగ్ టైంలో అనమాట. స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటాం కదా నైట్ టైంలో, అలాంటి టైంలో మనం ఫేస్ వాష్ చేసేసుకొని నీట్గా తుడిచేసుకొని తడి ఆరిపోయిన తర్వాత ఇది అప్లై చేసుకోండి డైరెక్ట్గా. ఓకేనా? ఇది అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes వరకు అలాగే ఉంచేసి కొంచెం డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి క్రీమ్స్ కానీ మాయిశ్చరైజింగ్ కానీ అప్లై చేయకండి మీరు, అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ స్క్రబ్ అయినా సరే, మనం మాస్క్ అయినా సరే ఇలాంటి అప్లై చేసినప్పుడు క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఏ క్రీమ్స్ అనేది అప్లై చేయకూడదండి. సో అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఓకేనా? సో బాక్స్ అయితే ఇలా ఉంటుందండి, చాలా క్యూట్గా నీట్గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా. ప్యాక్లు ఇలాంటి ఎన్ని మోసుకొని పోలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట మనం క్యారీ చేసుకోవడానికి. సో ఇది సో మనకి టోటల్గా బాక్స్ అయితే ఇలా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. బాక్స్ అయితే నీట్గా ఉంటుంది, చూసారు కదా ఇక్కడ మెన్షన్ చేసింది. నెట్ వెయిటెడ్ అయితే 15 grams ఉందండి, 125 rupees కాస్ట్ పడుతుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. యాక్నీ మార్క్స్ తగ్గించడానికి కూడా చాలా బాగుంటుంది.
సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇన్స్టాలో ఫేస్బుక్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా మీరు ఫాలో అయితే బోల్డ్ అండ్ పోస్ట్లు అనేది మీరు చూడొచ్చు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్, బై బై.